Rehman plays something to himself. ఒక్కసారి కోర్టు అడుగు పెట్టాక మీ కోర్టు చూడాల్సిన వాళ్ళు ఈ కోత గీత ఈ మ్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి. ఇప్పుడే సిటీమార్ ట్రైలర్ నేను చూడటం జరిగింది. అండ్ సంపత్ నంది డైరెక్షన్లో ఈ సిటీమార్ ఒక రూరల్ స్పోర్ట్ అంటే కబడ్డీ, గ్రామీణ క్రీడ కబడ్డీని నేపథ్యంలో ఇది తయారు చేయడం జరిగింది ఈ సినిమా. సంపత్ నంది గురించి చెప్పాలంటే నాకు రచ్చ టైం నుంచి నాకు తెలుసు. తను మంచి కథకుడు, చాలా బాగా నెరేట్ చేస్తాడు. రచ్చ టైంలో అతని నెరేషన్ చూస్తే నేను చాలా ఫిదా అయిపోయాను, ఇంత బాగా చేస్తున్నాడు అని చెప్పి. ఆ తర్వాత ఆ సినిమా కూడా చాలా బాగా ఆడింది. సో అప్పటి నుంచి నేను సంపత్ నంది అబ్జర్వ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎలాగా ఏంటి. అండ్ ఈ రోజున చక్కటి కథాంశంతో తను ఈ సినిమా చేయడం జరిగింది. నిర్మాతలు పవన్ కుమార్ అండ్ శ్రీనివాస్ గారు, అలాగే మణి శర్మ మ్యూజిక్ అందించాడు, గోపిచంద్, తమన్నా, భూమిక. సో వీళ్ళందరూ కూడా ఇందులో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఫ్రెష్ గర్ల్స్ ఒక 10 మంది 11 మంది యంగ్స్టర్స్ తోటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ రకమైన తరిఫీదుతోటి ఈ సినిమాలో కబడ్డీ స్పోర్ట్స్ నేపథ్యంలో చాలా బాగా చేశారనిపిస్తుంది. ఇలాంటి కథాంశంతో ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఈ రోజున మీరు జపాన్ ఈ క్రీడలు చూస్తే కనుక అందులో మన భారతదేశాన్ని మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళు మహిళలే, ఆడబిడ్డలే. బట్ ఈ మధ్యనే సింధుని నేను అక్కడ ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఆయన చాలా గర్వకారణం ఆడబిడ్డలు, ఆయన అందుకని గోల్డ్ మెడల్ తీసుకొచ్చినా ఏ మెడల్ తీసుకొచ్చినా సరే అది ఆడబిడ్డల మూలంగా ఈ రోజున భారతదేశం యావంతో గర్వంగా తలెత్తుకుని చెప్పుకుంటున్నారు. అండ్ అలాంటిది ఇందులో కూడా కబడ్డీ అన్నది ఆడబిడ్డలు ఆడితే ఎలా ఉంటుందంటూ ఈ మహిళ కబడ్డీ నేపథ్యంలో తయారైన సినిమా. ఎన్నెన్ని ఇబ్బందులు గురవుతుంటారు వాళ్ళు, ఎలాంటి అవమానాలు గురవుతుంటారు, వాటిని అధిగమించి ఎలాగా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనేది చాలా చక్కగా తీయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఇది అందరిని ఆకట్టుకుంటుంది అనుకున్నాను. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి, ఎంతోమందిని మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. అండ్ ఇలాంటి కథాంశం ఎన్నుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా సంపత్ అందరినీ అభినందిస్తూ ఈ సినిమా విజయంతో అవ్వాలని అవుతున్నాను నమ్మకం ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ సంపత్. థ్యాంక్ యూ. వినాయక చవితికి వినాయక చవితి అంటే సెప్టెంబర్ టెన్త్ ఎన్నో రోజులు లేదు, కరెక్ట్ 1 వీక్లో ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్.